అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మన ఒక చిన్న వార్త చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, బిజినెస్ చేయడం ఏంది గవర్నమెంట్, గవర్నమెంట్ బిజినెస్ చేయొద్దు, గవర్నమెంట్ బిజినెస్ ఎందుకు చేయడం అని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ బిజినెస్ ఎందుకు చేయొద్దు, చేయాలి. ఎవరి కోసం చేయాలి, పేద ప్రజల కోసం చేయాలి, చేయాల్సిందే అది, మంచి స్కీమ్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి గవర్నమెంట్ చేత ఒక కార్పొరేషన్ చేయబడిన ఒకటి, అది మంచి స్కీమ్. ఏంటంటే పేద ప్రజల దగ్గర చేరి తక్కువ మొత్తాన్ని తీసుకొని ఆ మొత్తాన్ని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ వేరే మంచి కంపెనీలో పెట్టుబడి వేరే దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన లాభాన్ని పేద ప్రజలకు పంచడం, అంటే ఒక మంచి స్కీమ్ అది. మేము ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తాం, లేదు ఎక్కడ కూడా మేము బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్గా చెప్తుంది. ఎందుకు చేయద్దు, చేయాల్సిందే, అది మంచి స్కీమ్. దాన్ని ప్రైవేటీకరణ చేసిన తర్వాత పేద ప్రజలు ఏమైపోతారు, పేద ప్రజల కోసం గవర్నమెంట్ పెట్టే స్కీమ్లు ఇవన్నీ. ఇది తెలియదు, ఇది 1956లో ఎల్ఐసి అనేది పెట్టారు, ఇది మంచి కార్పొరేషను. ఇంకొకటి దీని బాబత్ ఇంకొకటి ఉన్నది ఏంటంటే, అది ఇప్పుడు పేద ఎందుకు చేయ బిజినెస్ ఎందుకు చేయాలి, ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు రైతులు 70% వెన్నుముక మనకు దేశానికి రైతులు. ఇప్పుడు ఒక్కో ప్లేస్లో వరి ధాన్యం పండుతుంది, ఒక్కో ప్లేస్లో ఇంకో పంట పండుతుంది. ఒక పంటకు తక్కువ రేటు ఉంటుంది, ఇంకో పంటకు ఎక్కువ రేటు ఉంటుంది, కానీ ఆ రైతు లాస్ అవుతుంది. లాస్ అయినా కూడా గవర్నమెంట్ ఆ ధాన్యాన్ని ఆయన గిట్టుబాటు ధరకు కొనాలి, కొని వీళ్ళు మార్కెట్లో తక్కువ రేట్ అయినా అమ్మాలి. ఎందుకు, ఇంకో పంట రెండు పంటలు కొంటున్నప్పుడు ఇంకో పంటలు ఇది కవర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల పంటలు రైతులు లాస్ కాకుండా, రైతు ఉత్పత్తులు ఆ రైతు సాగులు మనము ఆయన ఎంకరేజ్మెంట్ చేస్తానికి రైతుల్ని సాగు ఆపకుండా. ఇప్పుడు మన బంగారం బాగుంటే బంగారం అయితే తినలేం కదా, వ్యవసాయ రైతు పండించిన వ్యవసాయం తినాలి కదా. సో వనరులు ఇవన్నీ కాపాడుకోవడానికి గవర్నమెంట్ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది, ఇది ఏంటంటే రైతుల సాగు కోసం బిజినెస్ చేయాల్సింది. రైతుల దగ్గర ధాన్యాన్ని కొని వాళ్ళ దళారులో వేరే మిల్లు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి లాస్ వచ్చిన మనం గవర్నమెంట్ ద్వారా కట్టించి వాళ్ళ ఫండ్స్ని, అంటే వాళ్ళ రీసోర్స్ మన వాళ్ళ ఉత్పత్తులను వాళ్ళ రైతు సాగులను అంతరించిపోకుండా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి వచ్చిన స్కీమ్లు అవన్నీ, అది ఖచ్చితంగా చేయాల్సిందే. చేయకపోతే రైతు సాగా పెట్టి మనం బంగారం తినలేం కదా, గుజరాత్ బంగారము వజ్రాలు తినలేం కదా. కాబట్టి 70% దేశంలో వ్యవసాయం అనేది ఉన్నది, ఆ వ్యవసాయాన్ని మనం కాపాడుకుంటానికి, పంటల్ని కాపాడుకుంటానికి ఇలాంటి స్కీములు, అంటే అది ఒక బిజినెస్, ఒక రకమైన బిజినెస్ గవర్నమెంట్ చేసి ప్రజలకు డబ్బు ఇవ్వాల్సిందే. ప్రజలకు డబ్బు ఇచ్చి సరిసమాన, అంటే సరిసమాన ఒక పంటలు లాస్ వచ్చినా కూడా ఆ పంట ఈ పంట గవర్నమెంట్ కానీ అది కవర్ చేస్తుంది. ఇంకేదైనా లాస్ ఆ పంటలో వస్తే గవర్నమెంట్ దాన్ని బడ్జెట్ పెట్టారు, బడ్జెట్ ప్రతి సంవత్సరం పెడతారు దీన్ని, ఏంటి ప్రతి బడ్జెట్లో గవర్నమెంట్ దీన్ని పెడుతుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటారు దీన్ని, ఇది బడ్జెట్లో పెడతారు, పెట్టి రైతులకు నష్టం కలగకుండా సాగు మానేయకుండా రైతులు, అందరు రైతులు సాగు మానేసి కూలీ చేసుకుని తింటే అందరు ఏం తింటారు, తిండి అయితే ఖచ్చితంగా బంగారం వేండి తినలేం కదా. కాబట్టి దీనికోసం పెట్టిన మంచి మంచి స్కీములు ఉన్నాయి. ఈ స్కీమ్లు అన్నింటికి ఎగ్జాంపుల్ ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది, ఎల్ఐసి, ఎల్ఐసిని అమ్మడం ఇట్లా. ఇప్పుడు అట్లా ప్రైవేటీకరణ అనేది ఇది చేస్తే ఇట్లాంటి లోపల మనం లోతుగా ఆలోచిస్తే ఇట్లాంటి మంచి మంచి స్కీమ్లు అనేది పోయినాక మనం ఏం చేయలేం, అందరూ అంతరించిపోతారు ఉత్పత్తిదారులు. ఇంకొకటి ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అమ్మారు, ఎయిర్పోర్ట్స్ ఎట్లా డెవలప్ కావాలి, నౌ ప్రజెంట్ సిచ్యువేషన్ ఢిల్లీలో ఏ ఫ్లైట్ అయినా లోకల్గా మన డొమెస్టిక్ ఫ్లైట్స్ అరగంట సేపు గాలి ఆగాలి రన్వే దొరకక, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న ఎయిర్పోర్ట్లు దాన్ని మరింత డెవలప్ చేయాలి. కానీ వాటిని అమ్మేస్తే పేదవాడిగా ఫ్లైట్ ఎక్కలేడు, పెట్రోల్ రేట్ పెరిగితే పేదవాడు బండి నడపలేడు, పెట్రోల్ రేటు పెరిగితే పేదవాడు బండి నడపలేడు. వీళ్ళేది పేదోడు బండి ఎందుకు నడుపుడు, సైకిల్ వేసుకొని పోవాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన సిద్ధాంతం ఇది కాదు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ వారి సిద్ధాంతాలు ప్రతి పేదోడు బండి నడపాలి, ఫ్లైట్ ఎక్కాలి, తొందర పనులు చేసుకోవాలి, వారి కోసం వాళ్ళని కూడా డెవలప్ చేయాలని. కానీ ఇప్పుడు పేదోడు బండి ఎందుకు అప్పుడు సైకిల్ మీద పోవాలిగా, పెట్రోల్ రేటు పెరిగితే ఏమవుతుంది అన్న సిద్ధాంతాల్ని సెంట్రల్ గవర్నమెంట్ చూపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రజల కోసం గవర్నమెంట్ బిజినెస్ చేయాలి, దానికోసం ప్రతి బడ్జెట్లో డబ్బులు కేటాయించాలి. అది లోతుగా అనలైసిస్ చేస్తే తెలుస్తుంది దేనికోసం
బిజినెస్ చేయాలన్నది పేద ప్రజల కోసం చేయాలి ఖచ్చితంగా చేయాల్సిందే బిజినెస్ పేదోడి కోసం చేయాల్సిందే ఓకేనా ఇది లోతుగా అనలైసిస్ చేస్తే ఈ ఇది ఓకే అందరికి నమస్తే.